ఇప్పుడు రాత్రి దుప్పట్లు అయ్యి దుప్పట్లు కట్టించండి. ఎవరైతే అవసరం అయితే మాకప్పుడు ఏదైతే పెన్నాలు ఫ్లడ్ దాదాపు 4 లక్షల క్యూసెక్స్ తాగుతూ ఉంది. అందులో భాగంగా మార్నింగ్ నుంచే అధికార యంత్రాంగం అంతా కూడా, కమిషనర్ కానీ ఆర్డీఓ రెవెన్యూ అండ్ ఇరిగేషన్ అంత అధికారుల అంతరం కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏదైతే వాళ్ళని పునరావాసం ఏదైతే రీహాబిలిటేట్ కొన్ని ప్రాంతాలకు తరలించడం జరిగింది. అక్కడ వాళ్ళన్నీ కూడా ఫుడ్ కానీ అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఇంకా రేపు మార్నింగ్కి కూడా ఇంకొక ఇప్పుడు ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి భగవంతుడి దయవల్ల ఇంక వర్షాలు ఆగితే ఇంకా రిసీడ్ అయిన తర్వాత సో ఏదైతే వాళ్ళన్నీ డ్యామేజ్ కానీ అన్నీ కూడా చూస్తాం. అంతవరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరి కూడా చిన్న నష్టం జరగకుండా అందరినీ కూడా భగత్ సింగ్ కాలనీ కానీ వెంకటేశ్వరం కానీ ఇటుపక్క 49 జయలలిత నగర్ దగ్గర నుంచి కానీ ఉప్పరపాలెం కానీ అహ్మద్ నగర్ కానీ ఈ ప్రాంతాల్లోనే దాదాపు 3000-4000 మెంబర్స్ని అన్ని ప్రాంతాల్లో కూడా స్కూల్స్లో కానీ అన్నీ కూడా చేసాం. సో అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా కలిసి ఇంకేమైనా అవసరమని కూడా చూస్తూ ఉన్నాం.
సో దేవుని దయవల్ల ఇంకా రిసీడ్ అయిపోతుంది అనుకుంటున్నాం రేపు సాయంకాలం కల్లా. అది తప్ప ఇంకెక్కడ కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడ కూడా పెద్ద ఇనండేషన్స్ అయితే లేవు. సో అది ఒకటే. భగవంతుడి దయవల్ల ఈ సంవత్సరంలో అందరినీ కూడా 25వ తారీఖున ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించి పూర్తిగా బండిని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అప్స్ట్రీము అలాగే కింద ఇక్కడ నుంచి పెన్నా బ్రిడ్జ్ దాకా 10 లక్షల క్యూసెక్స్ వచ్చినా కూడా నెల్లూరు నగరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే దాదాపు 4 లాక్స్ 6 లాక్స్ ఇంత ఎత్తున వాటరు దాదాపు ఎన్నో సంవత్సరాలు అయింది ఇప్పుడు తర్వాత రావడం జరిగింది. సో దానికి సంబంధించినవి కూడా ఇంకో ఇదైపోగానే ఆ కార్యక్రమం కూడా చేపట్టిన తర్వాత 10 లక్షల క్యూసెక్స్ వచ్చినా కూడా ఎటువంటి ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను.